శ్రీధర్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ మండలిద్రి గారిని కలవబోతున్నాము తెలుగు జర్నలిజం చరిత్రలో అద్భుతమైన చరిత్ర సృష్టించబోతున్న విజన్ మీడియా న్యూస్ తెలుగు మాసపత్రిక సంచికను ఈరోజు ఆవిష్కరించారు సమాజంలో పత్రికల పాత్ర ఏంటి గొప్పతనం ఏంటి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మొదటగా నా మిత్రుడు సోదర సమానుడు శ్రీధర్ ఎంతో కష్టపడి సమాజంలో తనవంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలి నలుగురికి చేదోడు వాదోడుగా సహాయంగా నిలబడాలనేటువంటి గొప్ప తపనతో అనేక సంవత్సరాలుగా కష్టపడుతూ వివిధ మీడియా సంస్థల్లో పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పత్రికను నిర్వహించాలని విజన్ మీడియా న్యూస్ ఆస పత్రికను తేవటం చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఎందుకు అని అంటే వారందరూ కూడా తెలంగాణ ముద్దు బిడ్డలుగా తెలంగాణ మట్టి వాసన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళుగా తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక అనేక కోణాలని చిన్నప్పటి నుంచి గమనిస్తున్న వాడిగా శ్రీధరు ఒక ప్రత్యేకమైన ఒరవడితో తెలంగాణలో ఒక మాస పత్రికను తేవటం చాలా అభినందనీయం దానికి ఉన్న ప్రత్యేకత వింటే ఇంకా ఆనందం వేసింది ఈరోజు ఏ పత్రిక ఏ మ్యాగజైన్ చూసినా కూడా అనేక రకాల కథనాలతో సినిమా స్టోరీలతో ఉంటాయి కానీ మిత్రుడు శ్రీధర్ తెలంగాణ అభివృద్ధి మీద తెలంగాణ యొక్క భవిష్యత్తు మీద తెలంగాణ ముద్దుబిడ్డలుగా ఈ మట్టి నుంచి పుట్టినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ వికాసాల మీద విజయ గాథలను రాస్తూ భవిష్యత్ తరాలకి మంచి ప్రేరణను కలిగించే ప్రయత్నం చేయటం భవిష్యత్ తరాలకి ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ విజయ గాథలు విన్న తర్వాత తనకంటే ముందున్న వాళ్ళు అనేక కష్ట నష్టాలు ఓర్చుకొని అంత గొప్ప వ్యక్తులుగా ఎదిగినప్పుడు ఈ ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఇన్ని సాంకేతిక పరమైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి సమాజంలో మేమెందుకు ముందుకు పోవద్దు అనేటువంటి ఒక భవిష్యత్ తరాలకు విశ్వాసాన్ని విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకి పాత తరాలకి ఒక అనుసంధానాన్ని కలిగించేటువంటి ప్రయత్నంతో ఈ యొక్క మాసపత్రికను శ్రీధర్ గారు తెస్తున్నారు వారికి నిజంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మేమంతా కూడా ఎప్పుడు శ్రీధర్ గారు చేసేటువంటి ప్రతి పనిలో అంతకుముందు కూడా అనేక మంది మనుషులకి హాస్పిటల్స్లో సేవలు అందించడానికి వారి యొక్క ఆర్ట్ పేషెంట్స్ అందరికి కూడా ఆర్ట్ ఆపరేషన్లు చేయించడానికి ఎంతో ఉత్సాహంతో తన సొంత ఇంట్లో కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి కష్టం ఎట్లుంటుందో సమాజంలో వచ్చేటువంటి కష్టాన్ని పడేటువంటి మనుషుల పట్ల కూడా అంతే నిబద్ధతతో మా అందరితో కూడా అంతే ఎఫెక్షనేట్గా ప్రేమానురాగలతో అన్నా తమ్మి అనేటువంటి ఒక అనుబంధంతో పెంచుకొని పెరుగుతున్నటువంటి స్త్రీధరు చేసేటువంటి ప్రయత్నం చాలా విజయవంతం కావాలని అవుతుందని ఆశిస్తూ సమాజంలో మనం ఎదుగుతూనే మనతో పాటు వెనుకబడినటువంటి మనుషులకి ముఖ్యంగా విద్యార్థులకు ఒక సపోర్ట్ చేయాలన్నటువంటి నిబద్ధత మీకు ఎప్పుడూ ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఈ స్కాలర్షిప్ ఇవ్వటం ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆ పిల్లలకు ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అభినందించదగ్గటువంటి అంశం తద్వారా ఆ వర్గాలు విద్యలో ముందుకోవడానికి మోరల్గా కూడా ఎంతో సపోర్ట్ పొంది తమ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందని నేను ఆశిస్తాను మీకు వచ్చినటువంటి రెవెన్యూ నుంచి కొంత భాగాన్ని భవిష్యత్ తరాల విద్యా అభివృద్ధి కోసం ముఖ్యంగా వెనుకబడినటువంటి అందుబాటులోకి విద్యను పొందలేనటువంటి వాళ్ళకు అందించడం అనేటువంటిది చాలా యునిక్ కాంట్రిబ్యూషన్ అనుకుంటున్నా డెఫినెట్గా అది కూడా సమాజంలో గొప్ప ప్రభావాన్ని కలిగిస్తుందని భావిస్తూ ఉన్నాం